శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి తనయుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ, హైదరాబాద్ మనకు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయినప్పుడు తెలంగాణ మనకు ఎలా పరాయి రాష్ట్రం అవుతుందని, ఇప్పటికీ మన రాష్ట్రం ఆస్తులు ఆఫీసులు అక్కడే ఉన్నాయని, అటువంటప్పుడు తెలంగాణ ఎలా పరాయి రాష్ట్రం అవుతుందన్నారు. చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ వదిలి ఉన్నపలంగా అమరావతికి వచ్చారో అందరికీ తెలుసన్నారు. వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వర్గ విభేదాలు లేవని, అందరూ సమన్వయంతో కష్టపడి పనిచేసి ఆనంను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని, రాజన్న రాజ్యం స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మేము క్యాన్వాసింగ్ చేస్తున్న దాదాపు ఇప్పటికి 10 వారులాగా తిరగడం జరిగింది. చాలా బాగా ఉంది ప్రజల నుంచి స్పందన. ముఖ్యంగా మన ఊరికి రాజా గారు కానీ అలాగే నేదురుమల్లి వాళ్ళ వర్గం కూడా రావడం వల్ల వైసీపీలో బలం బాగా పెరిగింది. ముఖ్యంగా అందరికీ ఉండే అపోహ ఏంటంటే వైసీపీ పార్టీలో వర్గాలు ఉన్నాయని. అటువంటి వర్గాలు ఏమీ లేవు. ముఖ్యంగా దీన్ని వెగిరిగిన ప్రజలందరూ గమనించాలి. మన రాజేష్ గారు చెప్పినట్టు అందరి ధ్యేయం అంతిమ ఆశయం ఒకటే, జగనన్నని సీఎం చేయడం.